హలో న్యూమరికల్ అనాలిసిస్లో ప్రీవియస్గా మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ చూసాం కదా. న్యూమరికల్ అనాలిసిస్లో ప్రీవియస్గా మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ చూసేవాళ్ళం. ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అయితే f of x equals to f of x minus f of x minus h. Okay? x plus h cha dan tarvata term x plus 2h tarvata term x plus 3h ala ante idi y not idi y1 y1 kabatti 1h y2 aithe 2h y3 aithe 3h ala. Okay? Leda idi f of x not idi f of x1 no x2 ante f of x2 ante ఇక్కడ 2h వస్తుంది. అలా ఎలా అయినా అనుకోవచ్చు. మనం తెలుసుకోవాల్సింది యావరేజింగ్ ఆపరేటర్ అండ్ సెంట్రల్ డిఫరెన్స్ అని ఒకటి తెలుసుకోవాల్సింది మనం. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ని డెల్టాతో డిఫైన్ చేస్తారు. ఎస్, సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సెంట్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టు. సెంటర్ అంటే మధ్యలో ఉండేది కదా, సో సగం, సెంటర్ అంటే హాఫ్ కదా, సో వన్ బై టు వన్ బై టు వచ్చాయి అన్నమాట. యావరేజింగ్ ఆపరేటర్ యావరేజ్ మ్యూ, యావరేజ్ అంటే మీకు తెలుసు కదా, ఉన్న రెండింటిని కలిపి డివైడెడ్ బై టూ వేయాలి. రెండు వాల్యూస్ ఉన్నప్పుడు రెండింటిని కలిపి డివైడెడ్ బై టూ వేయాలి. f of x plus h by 2 plus f of x minus h by 2 whole divided by 2. This is the averaging operator. In algebraic mathe relations are chodam. Important adhi koda. Relations koda important hai. Relations allowed hai allowed hai mi chepanu. Delta is equals to e minus 1. Delta is equals to e minus 1. Adhi allowed hai manam chesam. డెల్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఈ ఇన్వర్స్, ఇది కూడా మనం ఆల్రెడీ చేసాం. దీని తర్వాత రిలేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. వన్ ప్లస్ డెల్టా ఇంటూ వన్ మైనస్ డెల్, రైట్? ఇది వాల్యూ ఎంత అవుతుందంటే వన్ ప్లస్ డెల్టా వాల్యూ మన దగ్గర ఉంది ఈ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ అవుతుందని చూపించమంటాడు. యాక్చువల్గా వన్ మైనస్ డెల్ అంటే వన్ మైనస్ ఈ ఇన్వర్స్. చూడండి, ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్, ఈ మిగిలింది, వన్ వన్ క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ ఇన్వర్స్ మిగిలింది. ఈ ఇంటూ ఇన్వర్స్ అంటే వన్, ప్రూవ్డ్. సెకండ్ క్వశ్చన్, ఈ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు డెల్, ఈ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు డెల్ క్వశ్చన్. ఇది మనం ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ అంటే ఈ అలాగ ఉంచండి, డెల్టా అంటే ఈ మైనస్ వన్ కదా, ఈ ఇంటూ ఈ ఇందులో ఈ ఇన్వర్స్ కామన్ చేయండి. యాక్చువల్గా ఈ ఇంటూ ఈ ఈ స్క్వేర్, ఈ స్క్వేర్ మైనస్ ఈ, దాంట్లో మనకు సొల్యూషన్ రావట్లేదు. మనకు సొల్యూషన్ డెల్ రావాలి. డెల్ అంటే ఎంత? వన్ మైనస్ ఈ ఇన్వర్స్ రావాలి సొల్యూషన్. ఇక్కడ ఈ మైనస్ వన్ ఉంది, ఈ కామన్ చేయండి, ఈ కామన్ చేసి, సారీ, ఈ ఇన్వర్స్ కామన్ చేయండి. ఈ ఇన్వర్స్ కామన్ చేస్తే వన్ మైనస్ ఈ ఇన్వర్సా? ఈ ఇన్వర్స్ కామన్ చేశాను ఇందులోంచి. ఇప్పుడు చూడండి, ఈ ఇన్వర్స్ ఇంటూ వన్, ఈ ఇన్వర్స్, సారీ, ఈ కామన్ చేయాలి. ఈ ఇంటూ వన్, ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ వన్ సరిపోయింది. కానీ ఈ స్క్వేర్ వస్తుంది కదా,
ఈ స్క్వేర్ మిగులుతుంది బయట. క్వశ్చన్ తప్పు, ఏ ఇంటూ డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా, క్వశ్చన్ రాంగ్ ఇది. ఈ ఇంటూ డెల్, సారీ, ఈ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా. ఈ ఇంటూ నాబ్లా వన్ మైనస్ ఈ ఇన్వర్స్, ఈ ఇంటూ వన్, ఈ ఇంటూ ఇన్వర్స్ వన్, ఈ మైనస్ వన్, ఈ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా. దట్స్ ఇట్. థర్డ్ వన్ ఈ ఇన్వర్స్ ఇంటూ డెల్టా, ఈ ఇన్వర్స్ ఇంటూ డెల్టా. ఈ ఇన్వర్స్ అలా ఉంచండి, డెల్టా అంటే ఈ మైనస్ వన్, ఈ ఇన్వర్స్ ఇంటూ ఈ వన్ మైనస్ ఈ ఇన్వర్స్ ఇంటూ వన్, ఈ ఇన్వర్స్ వన్ మైనస్ ఈ ఇన్వర్స్ అంటే నాబ్లా. ఇవి పెద్ద ప్రిపేర్ అవ్వక్కర్లేదు కూడా క్వశ్చన్లో, వాడు ఏమిచ్చినా సరే డెల్టా ఉంటేనేమో ఈ మైనస్ వన్ అని, నాబ్లా ఉంటేనేమో వన్ మైనస్ ఈ ఇన్వర్స్ అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. డెల్టా ఇంటూ నాబ్లా డెల్టా ఇంటూ నాబ్లా ఈక్వల్ టు డెల్టా మైనస్ నాబ్లా. డెల్టా ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా మైనస్ నాబ్లా. డెల్టా ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా మైనస్ నాబ్లా అంతే. డెల్టా ఈ మైనస్ వన్, నాబ్లా వన్ మైనస్ ఈ ఇన్వర్స్. ఈ ఇంటూ వన్ ఈ, ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ వన్, వన్ ఇంటూ వన్ వన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, వన్ ఇంటూ ఈ ఇన్వర్స్ ఈ ఇన్వర్స్. మనకి ఏం కావాలి ఆన్సర్? డెల్టా మైనస్ నాబ్లా కావాలి. డెల్టా అంటే ఈ మైనస్ వన్ మైనస్, నాబ్లా అంటే వన్ మైనస్ ఈ ఇన్వర్స్. సరిపోయింది కదా, డైరెక్ట్ సరిపోయింది. ఈ మైనస్ వన్ ఒక బ్రాకెట్లో పెట్టాను, మైనస్ కామన్ చేశాను వన్, మైనస్ కామన్ చేశాను కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోయింది కదా. దట్స్ ఇట్. వాడిచ్చింది ఏంటి, డెల్టా ఇంటూ నాబ్లా, డెల్టా ఇంటూ నాబ్లా రాశాను. మనకు కావాల్సిన అంతా డెల్టా మైనస్ నాబ్లా. డెల్టా అంటే ఈ మైనస్ వన్, నాబ్లా అంటే వన్ మైనస్ ఈ ఇన్వర్స్. ఆటోమేటిక్గా రెండు స్టెప్లో కలిసిపోయాయి కదా, సో ఇంకా మనం మధ్యలో ప్రూవ్ చేయాల్సింది ఏమీ లేదు. దట్స్ ఇట్. నెక్స్ట్ డెల్టా పవర్ ఆర్ వైకే ఈజ్ ఈక్వల్ టు డెల్టా పవర్ ఆర్ వైకే ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్, డెల్ పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్, డెల్ ప్లస్ ఆర్ వైకే ప్లస్ ఆర్. ఇది మీకు గుర్తుంది కదా, డెల్టా పవర్లో ఉన్నది బేస్లో ఉన్నదానికి కలపాలి. డెల్టా పవర్ వన్ అనుకోండి, ఆన్సర్ ఏమవుద్ది అంటే వైకే ప్లస్ వన్. డెల్టా పవర్ ఆర్ కాబట్టి ఆన్సర్ వైకే ప్లస్ ఆర్ అవుద్ది. వీడు ఏమన్నాడు, డెల్టా పవర్ ఆర్ వైకేని నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్ అవుతుందని చూపించమన్నాడు. డెల్టా అంటే ఈ మైనస్ వన్ హోల్ పవర్ ఆర్ వై కే. ఓకే, సారీ డెల్టా కాదు, షిఫ్టింగ్ ఆపరేటర్. ఈ పవర్ ఆర్ అయితే వైకే ప్లస్ ఆర్ అవుద్ది, కానీ ఇది ఈ పవర్ ఆర్ కాదు, డెల్టా పవర్ ఆర్ కదా. అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ చూడమన్నాడు ఆర్ టైమ్స్. ఇందులో ఈ పవర్ ఆర్ కామన్ చేయండి, బట్ ఫస్ట్ ఉన్నది ఈ కదా, ఈ పవర్ ఆర్ ఈ కామన్ చేశాను, పవర్లో ఉన్నది కూడా మరి కామన్ వస్తుంది కదా. ఇంకేం మిగిలింది, వన్ మైనస్ ఈ పవర్ ఆర్ కామన్ చేశాం కాబట్టి ఇక్కడ ఈ పవర్ మైనస్ ఆర్ వస్తుందా, సారీ ఈ ఇన్వర్స్ వస్తుంది. ఎందుకంటే ఇందులో ఈ లేదు కదా, ఈ కామన్ చేశాం కాబట్టి ఇక్కడ ఈ ఇన్వర్స్ పడుతుంది కదా. పవర్ ఆర్ వైకే వన్ మైనస్ ఈ ఇన్వర్స్ అనమా, ఈ పవర్ ఆర్ వన్ మైనస్ ఈ ఇన్వర్స్ అంటే నాబ్లా పవర్ ఆర్ వైకే, నాబ్లా పవర్ ఆర్ ఈ పవర్ ఆర్ వైకే. ఈ పవర్ ఆర్ని ఇటువైపు రాశాను, నాబ్లా పవర్ ఆర్ ఈ పవర్ ఆర్, ఈ అంటే షిఫ్టింగ్ ఆపరేటర్. ఈకి పవర్లో వన్ ఉంటే వైకే ప్లస్ వన్ ఆన్సర్, ఈకి పవర్ టూ ఉంటే వైకే ప్లస్ టూ ఆన్సర్, ఈకి పవర్ ఆర్ ఉంటే వైకే ప్లస్ ఆర్ ఆన్సర్, వైకే ప్లస్ ఆర్. డెల్టా పవర్ ఆర్ వైకే ఈజ్ ఈక్వల్ టు నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్, నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్.
ఇంకా ఉంటాయి. రైట్, ఇంకా ఇంకా ఒక ఫోర్ నాలుగు ఉన్నాయి, అవి రేపు క్లాస్లో చూద్దాం. ఇంకొక నాలుగు రిలేషన్స్ ఉన్నాయి మ్యూకి డెల్టాకి సంబంధించి, అవి రేపు క్లాస్లో చూద్దాం. ఇక్కడ మాటగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఈ పవర్ ఈ ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ హెచ్ అంటున్నాం కదా, ఈ ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ హెచ్ అంటున్నాం కదా, అదే ఈ పవర్ 1/2 ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ h/2 అవుద్ది కదా. ఈ పవర్ 1 కాబట్టి 1h, ఈ పవర్ 2 అయితే 2h, ఈ పవర్ 1/2 అయితే 1/2h. ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ h/2ని ఈ పవర్ 1/2 ఎఫ్ఆఫ్ఎక్స్ అనొచ్చు. ఇది చెప్తున్నాను, ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ h/2ని ఏమనొచ్చు, ఈ పవర్ 1/2 ఎఫ్ఆఫ్ఎక్స్, ఈ పవర్ 1/2 ఎఫ్ఆఫ్ఎక్స్ అనొచ్చు. మైనస్ దీన్ని ఈ పవర్ -1/2 ఎఫ్ఆఫ్ఎక్స్ అనొచ్చు. ఇది -1/2 కదా, హెచ్ ముందు -1/2 ఉంది కదా, సో ఈ పవర్ -1/2 ఎఫ్ఆఫ్ఎక్స్ అనొచ్చు. ఎఫ్ఆఫ్ఎక్స్ కామన్ చేయండి, ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2 ఇంటూ ఎఫ్ఆఫ్ఎక్స్. ఎఫ్ఆఫ్ఎక్స్ ఎఫ్ఆఫ్ఎక్స్ క్యాన్సిల్ అయితే మ్యూ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2. ఇది కూడా ఒక రిలేషనే, మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే ఇది తెలియాలి. ఈ ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ హెచ్ఎంఆ, ఈ పవర్ 2 ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ 2h, పవర్ 2 ఉంది కాబట్టి. ఈ పవర్ ఆర్ ఎఫ్ఆఫ్ఎక్స్ అంటే ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ ఆర్హెచ్, పవర్లో ఆర్ ఉంది కాబట్టి. అదే ఈ పవర్ 1/2 ఎఫ్ఆఫ్ఎక్స్ అయితే ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ 1/2h, పవర్లో 1/2 ఉంది కాబట్టి హెచ్ ముందు 1/2 పడుతుంది. 1/2 హెచ్ అన్న h/2 అన్న ఒకటే కదా, సో ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్ h/2 అంటే ఈ పవర్ 1/2 ఎఫ్ఆఫ్ఎక్స్. ఇక్కడ h/2కి ముందు ఏముంది, -1/2 ఉంది కాబట్టి ఈ పవర్ -1/2. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రిలేషన్. దాన్ని బట్టి ఏమవుతుంది, ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ -1/2/2. రిమైనింగ్ కండిషన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సీ యూ.